गाइस एंड वेलकम बैक टू अवर चैनल तेलुगु टेक टॉक्स। सो ई रोज वीडियोलो वच्चेसि मनमु सो पबजी गुरिंचि ओक न्यूस अयिते चूद्दामु। चाला अंटे चाला वैरल अय्यिंदन्नमाट ओक 24 अवर्स लो ई न्यूस अनेदि। सो इंका 24 अवर्स कूडा कंप्लीट अवलेदु, चाला अंटे चाला वैरल अय्यिंदि। सो नेनु ट्विटर लो चूसानु, अलागे फेस्बुक लो चूसानु, इंस्टाग्राम लो चूसानु, अलागे चाला मंदि फ्रेंड्स कूडा मात्लाडुकोवडं जरिगिंदि। पबजी इंडियन वर्जन रिलीज अयिपोयिंदि, डाउनलोड चेसुकोवाली। सो अदि एक्कडि नुंचि डाउनलोड चेसुकोवालनि चाला मेसेजेस अयिते वस्तुन्नायि अन्नमाट। सो दानि गुरिंचि अयिते ई वीडियोलो नेनु मीकु క్లారిఫై అవ్వబోతున్నాను। సో ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే నేను మీకు ఈ విధంగా ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను। సో వీడియోని అయితే కంప్లీట్ గా ఎండింగ్ వరకు చూడండి, అప్పుడు మీకు క్లియర్ కట్ గా అర్థమవుతుంది। అలాగే వీడియో చూసిన తర్వాత మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి। సో అసలు విషయంలోకి వెళ్ళిపోతే మనకి కొన్ని స్క్రీన్ షాట్స్ చూపిస్తాను మీకు ఇక్కడ, ఒకసారి చూడండి। ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తాను అన్నమాట కొన్ని స్క్రీన్ షాట్స్ అనేవి। సో వీటిలో కనుక మీరు గమనించినట్లయితే సో మనకి PUBG ఇండియన్ వర్జన్ అయితే రిలీజ్ అయ్యింది। సో వాటిలో మనకి రిలీజ్ అయిన ఇండియన్ వర్జన్ ఓపెన్ అయిన తర్వాత మనకి ఈ విధంగా ఉంటుంది। సో ఆ తర్వాత మనకి ఓపెన్ అయిన తర్వాత మనకి ఒక థ్యాంక్ యూ మెసేజ్ కూడా, ఎవరైతే డెవలపర్స్ ఉన్నారో వాళ్ళకి ఒక థ్యాంక్ యూ మెసేజ్ కూడా PUBG అయితే చెప్పడం జరిగింది। అలాగే మనకి ఇది మైక్రోసాఫ్ట్ ఏదైతే టెన్సెంట్ ప్లేస్ ఉంటుందో అది రీప్లేస్ చేసి మనకి క్రాఫ్టన్ లో ఇది మనకి మైక్రోసాఫ్ట్ ప్లేస్ అయితే రీప్లేస్ చేయడం జరిగింది। సో ఈ విధంగా అయితే మనకి స్క్రీన్ షాట్స్ లో అయితే క్లియర్ గా కనిపిస్తుంది। సో వీడియోస్ కూడా చిన్న లైట్ గా ఒక 10-20 సెకండ్స్ వీడియోస్ అయితే చేయడం జరిగింది। सो दीन द्वारा अंदर एमनुकुंटुन्नारंटे इंडियन वर्षन अयिते रिलीज अयिंदि, एक्कडो रिलीज अयिंदि, अदि एला डाउनलोड चेसुकोवालनुकुंटुन्नारु। सो फस्ट आफ् आल मनं इक्कड रेंडु विषयालु तेलुसुकोवाल्सि। फस्ट विषयं एंटंटे मनकि फस्ट वीळ्ळु सैट् एदैते उंदो आ सैट् नि क्रियेट चेशारन्नमाट। सो इंडियन सैट् एदैते उंदो पब्जी कि, सो वाळ्ळु ओक कोत्त सैट् नि अयिते क्रियेट चेशारु इंडिया कोसं अनेसि। सो आ सैट् लो एंटंटे बीटा टेस्ट अयिते चेयडं जरिगिंदि सैट् नि। ओन्ली मनकि अंटे एपीके डाउनलोड अने आप्षन् मात्रमे इच्चारु, अंड मनकि प्ले स्टोर लो अवेलबल अने आप्षन् मात्रमे इव्वडं जरिगिंदि। सो ई रेंडु आप्षन्स् मात्रमे इव्वडं జరిగింది। సో ఇచ్చినప్పటికి మనకి మనం క్లిక్ చేసినా సరే ఏపీకే డౌన్లోడ్ అనేది మనకి డౌన్లోడ్ అయితే అవదు, జస్ట్ మనకి వాళ్ళు ఏ విధంగా పని చేస్తుందా లేదా అనేసి మనకు టెస్టింగ్ మాత్రమే చేశారనమాట, అది ఫ్యాక్ట్ అనమాట। సో అంతకుమించి అయితే ఏం లేదు, ఇంకా ప్లే స్టోర్ లోకి అయితే వాళ్ళు ఇంకా రిలీజ్ చేయలేదు, వాళ్ళు అనౌన్స్ చేసినప్పుడు మాత్రమే మనము ముందుకెళ్లాల్సి ఉంటుంది। ఇకపోతే రెండోది ఏంటంటే మనకి ఈ క్లిప్పింగ్స్ అనమాట। సో ఆ క్లిప్పింగ్స్ అనేవి మనకి ఎక్కడి నుంచి వచ్చాయి, సో ఈ క్రాఫ్ట్ అని రీప్లేస్ చేసి మైక్రోసాఫ్ట్ పెట్టడం కానివ్వండి, లేదంటే మనకి యాప్ ఇండియన్ వర్షన్ రిలీజ్ అయిపోయినాయి కానివ్వండి, లేదంటే మనకి థ్యాంక్ యూ మెసేజ్ ఒకటి పబ్జి వాళ్ళు డెవలపర్స్ గురించి ప్రౌడ్ గా చెప్పడం కానివ్వండి, సో ఇవన్నీ కూడా మనకి ఎక్కడి నుంచి వచ్చాయి అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గమనించాల్సిందంటే ప్లే స్టోర్ లో మనకి చాలా యాప్స్ ఉన్నాయి। ఏంటంటే మనకి ఏపీకే ఎడిటర్ అనేది చాలా యాప్స్ ఉన్నాయన్నమాట। సో వాటిని యూజ్ చేసి ఆ బ్రదర్ ఏం చేశాడంటే, సో ఏవైతే ఐకాన్స్ ఉంటాయో ఐకాన్స్ అన్నిటిని చేంజ్ చేశాడు అనమాట। సో మిగతా మీరు కింద గమనించినట్లయితే మిగతా కాపీ రైట్స్ అన్ని కూడా మనకి టెన్సర్ట్ మీదనే ఉంటాయి, సో అది మాత్రం మర్చిపోయాడు। సో ఇక్కడ మీరు గమనించవచ్చు, సో అది మాత్రం గమనించండి, మీకు ఈసారి ఆ స్క్రీన్ షాట్ కనిపించినా సరే కింద మీరు గమనించండి। 2020 మనకి కాపీ రైట్ టెన్సర్ట్ గేమ్స్ మీదే దాని మీదనే ఉండడం జరుగుతుంది, సో ఇండియన్ మీద అయితే రాలేదన్నమాట। సో పైన మాత్రమే మార్చడం జరిగింది, చిన్న ఏవైతే మనకి నోట్ ఉంటాయో సో కాపీరైట్ క్లెయిమ్స్ ఆ కాపీరైట్ క్లెయిమ్స్ అయితే మనకి యాజ్ ఇట్ ఈస్ గా ఉండడం జరిగింది। ఆ తర్వాత పక్కనే మెసేజెస్ ఏవైతే ఉన్నాయంటే మనకి థ్యాంక్ యూ ఫర్ డెవలపర్స్ అనేసి పబ్జి వాళ్ళు ఏదైతే థ్యాంక్ యూ మెసేజ్ పెట్టారో, సో ఆ థ్యాంక్ యూ మెసేజ్ కూడా ఇతను ఎడిటర్ ఉపయోగించి చేయడం జరిగిందనమాట। సో అదైతే ఒక యూట్యూబ్ క్రియేటర్ ఎవరైతే ఉన్నారో, సో యూట్యూబ్ ఛానల్ క్రియేటర్ అతను ఫన్నీగా చేసిన ఒక వీడియో అనమాట, సో దాన్ని వైరల్ చేశారనమాట। దాని స్క్రీన్ షాట్స్ కానివ్వండి, దాని వీడియోస్ కానివ్వండి, వీడియో అనేది కంప్లీట్ గా ఎవరు చూడకుండా వైరల్ చేసిన దానివల్ల ఇది పెద్ద ఇష్యూ అయితే అవడం జరిగింది తప్ప, సో ఇంకా పబ్జి అయితే అఫీషియల్ గా ఇండియా వర్షన్ అయితే రిలీజ్ అవ్వలేదు, రిలీజ్ అయితే వెంటనే వాళ్ళు అనౌన్స్ అయితే చేస్తారు। సో మాక్సిమం ట్యాప్ టాప్ లో రిలీజ్ చేస్తారనే ఒక న్యూస్ అయితే ఉంది, ట్యాప్ టాప్ లో అలాగే మనకి ప్లే స్టోర్ లో కూడా రిలీజ్ చేస్తారనే ఒక న్యూస్ అయితే ఉంది। బట్ మనకి ట్యాప్ టాప్ ఏదైతే ఉందో దాంట్లో ప్రీ రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అయింది, ప్రెజెంట్ అయితే ఎవరు చేసుకోవాల్సిన అవసరం లేదు, చేసుకోవద్దు కూడా। సో ఎవరు అనౌన్స్మెంట్ అయితే మనకి పబ్జి నుంచి అఫీషియల్ గా అక్కడ రాలేదు, పబ్జి అఫీషియల్ సైట్ లో మీరు చూసినట్లయితే అక్కడ కూడా మనకి అఫీషియల్ న్యూస్ అయితే రాలేదు కాబట్టి, సో ఎవరు రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు। గైస్ ఈ వీడియో అయితే ఇది, ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సీ యు నెక్స్ట్ వీడియో, బై బై।